ఏపీ రాజధాని పిక్స్ తేల్చేసిన సుప్రీంకోర్టు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ లెక్స్ వచ్చిన మన చుట్టాలు ఎంతమంది లైక్ చేస్తారో. అమరావతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు అని చెప్పి మెయిన్ టైంలో చూస్తున్నాం. సో ఏపీ రాజధాని ఖరారు విషయంలో సుప్రీంకోర్టుకి తేల్చేయబోతూ ఉంది. ఈరోజు విచారణ చేసిన అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాకర్ దత్తా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ కావడమే జరిగింది. ముఖ్యంగా మనకి 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే రావడమే జరిగింది. ముఖ్యంగా ఏపీ రాజధాని ఖరారు విషయంలో పలు పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడమే జరిగింది. అయితే మరొక తాజా న్యూస్ ఏంటంటే, సో మనకి కేవలం ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ అయితే మనకి రాజధానికి అయితే ఉండబోదు ఫ్రెండ్స్, కేవలం తెలంగాణకు మాత్రమే ఉండబోతూ ఉంది. ఈ నేపథ్యంలో మనకి విభజన సమస్యలు పూర్తిగా పరిష్కారం కానందున మరో 10 సంవత్సరాలు ఏపీకి రాజధాని హైదరాబాద్ ఉండాలి అని చెప్పి మనకి నిర్ణయం తీసుకోవడమే జరిగింది. దీనిపై కూడా తుది నిర్ణయం అయితే రాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే రక్షణ బాధ్యతలను గవర్నర్కు అప్పగించడమే జరిగింది. సో సెక్షన్ 95 ప్రకారం విద్యార్థులు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పి నిర్ణయం చూస్తున్నాం. ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎన్ ఎస్టేట్ వాల్.